భక్తాంజనేయ స్వామి ఆలయ అర్చకులకు సిబ్బందికి నిత్యావసర సరుకుల పంపిణీ. కరోనా లాక్డౌన్ లో ఆలయాలు మూతపడడంతో ఉపాధి కోల్పోయిన పట్టణంలోని ఆర్పి రోడ్ భక్తాంజనేయ స్వామి ఆలయ అర్చకులకు సిబ్బందికి గురువారం డాక్టర్ రాజిరెడ్డి, డాక్టర్ ఏచూరి నర్సయ్య, డాక్టర్ జయప్రకాష్ రెడ్డిల సహకారంతో అందజేసిన నిత్యావసర సరుకులను, కూరగాయలను ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావుతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు వైద్య సేవలే కాకుండా సామాజిక సేవలలో కూడా ముందుంటున్నారన్నారు. సేవా కార్యక్రమాలు చేస్తున్న డాక్టర్లను అభినందించారు. వాళ్ళ అర్చకులు కానీ, యోగాలు కానీ, స్టాఫ్ కానీ, అయితే మొన్న వచ్చినప్పుడు ఈ లాక్డౌన్ సమయాల్లో మా డాక్టర్ గారు మరి ఏంటి, మరి మాకు ఏంటి జీతాలు మాకు కొద్దిగా అధికంగా ఇబ్బందులు అనిపిస్తున్నాయి. పోయిన సంవత్సరం మేము సత్యసాయి సేవా సంస్థ తరఫున సాయం చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఏమి లేదని అడిగారు. మాకు బాగా బాధ అనిపించండి. అందుకని మా చుట్టుపక్కల ఉన్న డాక్టర్ రాజిరెడ్డి గారు, డాక్టర్ ఏటూరి నర్సయ్య గారు, మరి నేను, తర్వాత ఇంకొక భక్తుడు కలిసి వాళ్ళకు ఏదో మాకు తోచినంత సహాయం చేద్దామని చెప్పి ఒక నెలకు సరిపడేటువంటి నిత్యావసర వస్తువులు, బియ్యం, ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ మేము ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. ముఖ్యంగా డాక్టర్ రాజిరెడ్డి గారు మరి నర్సయ్య గారు చాలా గొప్ప హృదయంతో వెంటనే ఓకే అన్నారు. ఎలాంటి సందేహం లేకుండా ఇది చాలా మంచి పని. ముఖ్యంగా అర్చకులు చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది మనకు, ఎవరికో చేసిన దానికంటే. అయితే మా సేవ చూసి ఒక భక్తుడు జయరామరెడ్డి, నేను కూరగాయలు ఇస్తాను అని చెప్పాడు. దాదాపు 1000 రూపాయల కూరగాయలు కూడా ఆయన ఇవ్వటం జరిగింది. మాకు చాలా సంతోషం. అది ఇదేంటంటే ఒక్క రోజుతో పెరిగేది కాదు కదా, ఏదో కొద్ది రోజుల వరకు మేము మాకు కొంచెం సాయం చేస్తున్నాం. ఇదే స్ఫూర్తి తీసుకొని మిగతా వాళ్ళు కూడా ముందుకు వస్తే అది మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అది ఒక పుణ్యకార్యం, దైవ కార్యం అనే మాకు ఆలోచన వచ్చి చేయటం జరిగింది. దానికి సహకరించిన మన ఈవో గారు, క్లర్క్ శేఖర్ గారు, ఆండాలమ్మ గారు, సార్ గోదాదేవి గారు, వాళ్ళందరూ మన అర్చకులు శివప్రసాద్ గారు, హరిప్రసాద్ గారు, మరి వంటాయ్య గారు, అందరికీ వాళ్ళు మాకు సహకరించినందుకు ధన్యవాదాలు చెప్తున్నారు. తులసీనగర్లో ఉన్నటువంటి ఆంజనేయ ఆలయంలో అక్కడున్న అర్చకులకు మరి యొక్క కోవిడ్ సమయంలో, ఈ లాక్డౌన్ సమయంలో కొంతమంది కష్టపడుతున్నది వాస్తవం. ఇటు అర్చకులే కానివ్వండి, పూజారులే కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, ఎంతోమంది అభాగ్యులు ఉన్నారు. కాకపోతే సరే వీళ్ళకి ఈ లాక్డౌన్ పీరియడ్లో భక్తులు లేకనుకోండి, లేదా ఈ సందడి లేకనుకోండి, కొంత కష్టకాలం వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి వారే మా సీనియర్ డాక్టర్ ఐఎంఏలో మాకు ప్రతినిధిగా ఉన్నటువంటి డాక్టర్ జయపాల్ రెడ్డి గారు, జయప్రకాష్ రెడ్డి గారిని సంప్రదిస్తే వారు అతి తక్కువ సమయంలో ఈ చుట్టుపక్కల ఉన్న డాక్టర్లు, ముఖ్యంగా డాక్టర్ రాజిరెడ్డి గారు, డాక్టర్ ఏచూరి నర్సయ్య గారు, జయప్రకాష్ రెడ్డి గారు స్వయంగా, అలాగే వారి మిత్రబృందం జయరామరెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి ఇక్కడున్న అర్చకులకు, పూజారులకి, సిబ్బందికి మరి వాళ్ళకు తోచినంత ఒక సహాయం రైస్ రూపంలో, కూరగాయల రూపంలో, గ్రాసరీస్ రూపంలో కూడా ఇవ్వటం నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. మరి ఇది నిజంగా సార్ చెప్పినట్టు ఎంతో కాలం రావు, అయినా కూడా ఈ కష్టకాలంలో ఎవరో ఒకరు స్పందించి ఏదో ఒకటి చేస్తేనే వాళ్ళకి కొద్ది రోజులు గడుస్తాయి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మా డాక్టర్లు మాత్రం నేను కొనియాడక తప్పదు. రాజిరెడ్డి గారు కానీ, నరసయ్య గారు కానీ, జయప్రకాష్ రెడ్డి గారు కానీ ప్రతి నిత్యం ప్రతి కార్యక్రమంలో కూడా, మరి రాజిరెడ్డి గారు అయితే ముఖ్యంగా ఇటు వైద్యపరంగా కాకుండా మరి ఏదన్నా అవేర్నెస్ ఉన్నా కూడా మాకు సాయం అందించడం, ముఖ్యంగా డాక్టర్ల బృందాలకు ఏదైనా కూడా వారు ఎప్పుడు కూడా ముందుంటారు. అట్లాగే జయప్రకాష్ రెడ్డి గారు వారు మాకు ఎప్పుడు సూచనలు ఇస్తుంటారు, ఇదిగో ఈ ఏరియాలో ఇక్కడ ఉంది, ఇది బాధ ఉంది, మనం ఏదైనా చేస్తే ఎలా ఉంటుంది, వారు స్పందిస్తూ ఉంటారు. అట్లాగే మాకు మార్గదర్శకాలు ఇస్తుంటారు జయప్రకాష్ గారు. నిజంగా మా డాక్టర్ని మాత్రం నేను ఎంత చెప్పుకున్నా కూడా అది తక్కువనే. ముఖ్యంగా ఈ రోజుల్లో డాక్టర్లు అంటే ఒక శత్రువులాగానో, ఒక రాక్షసులాగా చూస్తున్న ఈ తరుణంలో సార్ మేము కేవలం పూజారులకు నమస్కరించేది ఏంటంటే మాకున్న తెలివి ప్రకారం మేము వైద్యం చేయగా కానీ దేవుళ్ళలాగా మేము వాళ్ళని హఠాత్తుగా లేపలేము. కాబట్టి మీరు పూజారులు అర్థం చేసుకొని మాకు ఏదైతే నిస్వార్థంగా మీరు పూజ చేసి అందరికీ మన్నలు పొందినారో మా గురించి కూడా, మా డాక్టర్ల గురించి కూడా మంచి సేవ చేయాలని చెప్పేసి మీరు మా గురించి ప్రార్థించండి. తప్పకుండా మేము ఎల్లప్పుడూ కూడా మీకు స్పందించి మీ అందుబాటులో ఉంటామని చెప్పేసి అటు వైద్యపరంగా కాకుండా సామాజిక పరంగా కూడా మేము ముందుకొస్తామని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన మా జయప్రకాష్ రెడ్డి గారికి, వారి బృందానికి, మా డాక్టర్లకు, వారికి సహకారం అందించిన ఈవో గారికి, అర్చకులు హరిప్రసాద్, శివప్రసాద్ గారు, పెద్ద అది హైట్గా ఉన్నటువంటి ఇంకా పూజారి గారికి, మీకోసం చూస్తున్నాం సార్ ఇప్పటిదాకా, ఇక్కడ సిబ్బంది కూడా అందరికి కూడా పేరు పేరు నమస్తే. ఈ కార్యక్రమంలో అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.